అందరికీ నమస్కారం. నేను మీ నాయన. గణేష్ నిమజ్జనం అయితే మా ఊళ్ళో ఈరోజు చేస్తున్నారు. సో వీడ్కోలుగా అందరూ డ్యాన్స్ చేస్తూ సాగనంపుతున్నారు వినాయకుడిని. సెలబ్రేషన్స్ మామూలుగా లేవన్నమాట. సో అలా చూస్తూ చూస్తూ మా ఫ్యామిలీ అందరం చెరువు దగ్గరికి వెళ్ళాం. చెరువు దగ్గర నిమజ్జనం జరుగుతుంది. ఇంకా టాయ్స్ కూడా చాలా టాయ్స్ పెట్టారు పిల్లలకి తీసుకోవడానికి. పాప నేను పక్కనే చెరువు. చక్కగా చంద్రుడు భలే కనబడుతున్నాడు. చెరువు ఇంకా ఆ చెరువు చుట్టుపక్కన రెండు క్రేన్స్ అరేంజ్ చేశారు. సో మంచి బందోబస్తు కూడా ఉంది. ఎవరు చెరువు దగ్గరికి వెళ్ళి ఏం జరగకుండా చూడండి తను ఏం అడుగుతుందో. ఐస్ క్రీమ్ కావాలంట. మంచి వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అని అడుగుతుంది. మనోడేమో ట్రెండింగ్లో ఉన్న గణపతి బప్ప సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాడు. ఈసారి గణేష్ నిమజ్జనం. సో ఇలా జరిగిందన్నమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో నిమజ్జనాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. దగ్గరుండి నిమజ్జనాన్ని చూశారు. ఈసారి వినాయకుడిని అయితే క్రేన్లో పెట్టేస్తారు. ఫస్ట్ పెట్టేసేసి పక్కన నిమజ్జనం చేస్తారు. తామర పూల పొదరిలలోకి వెళ్ళిపోతున్నాడు మన గణేశుడు. ఆ వెన్నెళ్ళు ఆ వినాయకుడిని అలా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. బాగా జరిగింది. సో అలా క్రేన్లో పెట్టేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. సో చిన్నప్పుడైతే చాలా బాధ అనిపించేది వినాయకుడు అన్ని రోజులు మనతో ఉండి ఉండి వెళ్తుంటే. వినాయకుడి మనం పూజించడం వెనకాల 21 పత్రాలతో వినాయకుడిని పూజిస్తాం కదా, ఆ పూజించడం వెనకాల సైంటిఫికల్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ 21 లీవ్స్ 21 పత్రాలలో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఇలాగే మట్టితో చేసినవి, అలాగే అలా మనం పూజించిన పత్రాలని నిమజ్జనం చేయడం వల్ల మనకి చెరువులో కానీ గోదావరిలో ఏదైతే అది అందులో ఉన్న వాటర్ కూడా ప్యూరిఫై అవుతాయి అన్నమాట. ఆ పత్రల్లో ఉన్న ఆల్కలైడ్స్ అనేవి ప్యూరిఫై చేస్తాయి వాటర్ని. సో వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కానీ మనకి వాటర్లోకి వెళ్ళి వాటర్ ప్యూరిఫై అవుతాయి. వర్షాకాలంలో నీరు కలుషితం కాకుండా చేస్తాయి అన్నమాట. అలాగే ఈ మట్టితో చేసిన వినాయకుల్ని మనం చెరువులో కానీ ఇంకా మిగిలిన గోదావరిలో కానీ వేయడం వలన, గంగలో వేయడం వలన మనకి వరదల నుంచి కూడా ఒడ్డుకి పోటు రాకుండా ఈ విగ్రహాలు అనేవి మట్టి అనేవి మనకి ఆపుతుంది. సామాజికంగా మనం అందరితో కలవడం, కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్షిప్స్ అనేవి పెరుగుతాయి, మనకి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. సో ఈ వినాయక చవితి వెనకాల ఇంత కారణం ఉందండి సెలబ్రేట్ చేసుకోవడానికి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆ గణేషుడిని కోరుకుందాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం గణేష. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మధ్యలో చిన్న షాపింగ్ జరిగిందన్నమాట. థ్యాంక్ యూ.